జూన్ 21 నుంచి 23 వరకు అమెరికాలో ప్రధాని టూర్ పర్యటన షెడ్యూల్ ప్రకటించిన విదేశాంగ కార్యదర్శి భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న సిక్కిం కొండచరియలు విరిగిపడి 100 ఇళ్ళు నేలమట్టం చెన్నై నగరంలోను భారీ వర్షాలు స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం రాయగడ్ సమీపంలో అదుపు తప్పి బ్రిడ్జ్ ను డీకొట్టిన బస్సు 26 మందికి గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం రేపు విజయవాడలో రాష్ట్ర స్థాయి జగనన్న ఆనిముత్యాల కార్యక్రమం విద్యార్థులు ఉపాధ్యాయులను సన్మానించనున్న సీఎం వైఎస్ జగన్ జలవనరుల శాఖపై సీఎం జగన్ సమీక్ష పోలవరం సహా పలు ప్రాజెక్టుల్లో పనుల పురోగతిపై చర్చ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం కాజీపేటలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ను ప్రారంభించిన ధర్మాన చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన టిటిడి పాలక మండలి భేటీ ఈ ఏడాది జరుగునున్న రెండు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చ అన్ని వర్గాల మద్దతుతో రెండు సార్లు గెలుచా దమ్ముంటే కాకినాడలో పోటీ చేయాలని పవన్ కు ద్వారంపూడి సవాల్ సునీత పిటిషన్ పై విచారణ జూలై 3 కు వాయిదా ప్రతివాదులకు సుప్రీం కోర్టు నోటీసులు మహేశ్వరం నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ మంజూరు రంగారెడ్డి జిల్లా తుమ్మలూరులో మొక్కలు నాటిన సీఎం నల్గొండ జిల్లాలో కొనసాగుతున్న పీపుల్స్ యాత్ర ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న వల్ను బట్టి సీఎం స్పాన్సర్ తోనే బండి పాదయాత్ర సాగిందన్న పొన్నం కాంగ్రెస్ టికెట్లను నిర్ణయించేది కేసీఆర్ ఏనన్న ఆరోపణలకు కౌంటర్ సూర్యాపేట జిల్లా గాంధీనగర్ టీ హబ్ లో హరితహారం మొక్కలు నాటిన మంత్రి జగదీష్ రెడ్డి ఎంపీ ల్యాడ్ నిదులు సొంతానికి వాడుకున్న బాపురావు बीजेपी नेता తీరుపై బిఆర్ఎస్ కాంగ్రెస్ నేతల విమర్శలు విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాసం ఉత్సవాలు అమ్మవారికి తొలిసారి సమర్పించిన వైదిక కమిటీ సభ్యులు విశాఖ వన్ టౌన్ లో వర్షానికి కూలిన భవనం బాల్కనీ ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు తెలంగాణలో నిలిచిపోయిన వ్యాపార పనులు వానల కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలు బిపర్ జాయ్ ఎఫెక్ట్ తో రాజస్థాన్ లో వర్షాలు అజ్మీర్ లోని హాస్పిటల్ లోకి వరద నీరు కేదార్నాథ్ స్వర్ణ తాపడంలో కుంభకోణం ఆరోపణలు 125 కోట్ల స్కామ్ జరిగిందన్న పూజారి సంతోష్ త్రివేది ఓవర్లోడ్ తో నిలిచిపోయిన రైలు యూపీ ఓత్వా రైల్వే స్టేషన్ లో చిత్రం ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ హత్య కేసులో దర్యాప్తు అనుమానితుల ఫోటో విడుదల చేసిన పోలీసులు खलिस्तान टाइगर फोर्स चीफ हतम कैनेडा लो हरदीप सिंह ने काल्चि चंपिन दुंडगुलु
తూర్పు నేపాల్లో భారీ వర్షాలు 5గురు మృతి 28 మంది గల్లంతు అమెరికా ఇల్లాయిస్ లో కాల్పుల మోత జూన్ 10th వేడుకల్లో ఫైరింగ్ 2 మృతి మళ్ళీ కౌంటీలకు అజింక్యా రహనే లీ సెక్టర్ షైర్ తరపున ఆడనున్న టీమ్ ఇండియా ప్లేయర్ నేపాల్లో ఆదిపురుష్ పై వివాదం భారత్ సినిమాలపై కాట్మండ్ లో నిషేధం